సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మాత్రే నమః. సుగుణాల సిరి ఛానల్ కి స్వాగతం. ఈరోజు అవతారం వచ్చేసి లలిత అమ్మవారి అవతారం. లలిత అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అల్లంగారులు, కొబ్బరి అన్నం. ఈరోజు మనం ఈ కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇదిగోండి, ఈరోజు మనం కొబ్బరి అన్నం చేసుకుంటున్నాం కదా, ఈ కొబ్బరి అన్నానికి 100 గ్రామ్స్ బియ్యం తీసుకున్నాం అన్నమాట. దానికి కొబ్బరి పాలు, ఈ రెండోసారి తీసిన కొబ్బరి పాలు 100 గ్రామ్స్ కి నేను 150 ml కొబ్బరి పాలు తీసుకొని 50 ml వాటర్ కలిపి ఇందులో పోసాను. దీన్ని 3 విజిల్స్ వచ్చేలాగా అన్నం ఉడికించుకుందాం. కుక్కర్ ఆవిరి తీసిందండి, ఇలాగా అన్నం కూడా ఉడికింది. ఇప్పుడు ఈ వేడి మీద మనం ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు. నేను వేసింది హిమాలయన్ సాల్ట్. మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె పెట్టి తాలింపు వేసుకుందాం. ఈ కొబ్బరి అన్నం ప్రసాదాలకి ఎందుకు పెడుతున్నారంటే, ఇప్పుడు పొయ్యి వెలిగించుకున్నామండి, దీనిలో విటమిన్స్ ప్రోటీన్స్ బాగా ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఉపవాసం ఉండే టైంలో మనకి సరైన ఆహార పదార్థాలు మన బాడీకి అందకపోతే నీరసాలు వస్తాయి కదా. అందుకని ప్రతి ఒక్క ప్రసాదంలోనూ దానికి తగ్గ మనిషికి బాడీకి ఇవ్వాల్సిన ఔషధాలతో పాటు మనకి మంచి బ్రెయిన్ బాగా షార్ప్గా ఉండి, ఇలాంటి ప్రసాదాల్లో పరమార్థం ఉండిద్దండి. ఏ టైంలో ఏం తినాలి, ఏం చేయాలి అనేది మనకి తెలియనప్పుడు పండగలు ప్రసాదాలు అని ఉంటాయి కదా, అవి మనకి తెలియకుండానే ప్రసాదాల్లో మన ఆరోగ్యాన్ని చేకూర్చుకునే వ్రతాలు నోములు ఉంటాయి అన్నమాట. అలాంటిదే ఈ దసరా పండగలో ఈ కొబ్బరి అన్నం కూడా. ఇప్పుడు పొయ్యి మీద నేను కంచు పాత్ర పెట్టుకున్నానండి. దీనిలో నేనైతే స్వచ్ఛంగా చేసుకున్న కొబ్బరి నూనె వేస్తున్నాను. మీరు మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటుందో అది వేసుకోవచ్చు. మామూలుగా ప్రసాదాలు అంటే ఆవు నెయ్యి వాటితో చేస్తారు కదా, నేను కొబ్బరికి సంబంధించింది కాబట్టి కొబ్బరి నూనె వేసుకున్నాను. కొంచెం తాలింపు. తాలింపు అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, తాలింపు గింజలు. ఇది ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి నేనైతే కొత్తిమీర కూడా వేసుకోవట్లేదు. విడిగా చేసుకుంటే మాత్రం కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో జీడిపప్పు కానీ వేరుశనగ పప్పు కానీ వేసుకోండి. నేనైతే జీడిపప్పు వేస్తున్నాను. పచ్చిమిర్చి బాగా మంటగున్నాయండి. నేను 3 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి మళ్ళీ దాన్ని అడ్డంగా కూడా కట్ చేశాను. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇదిగండి, ఇలా బాగా వేగిన కరివేపాకు కూడా వేశాను. ఇది దేవుడు ప్రసాదం కాబట్టి నేను కొత్తిమీర వేయటం లేదండి. ఇది ఇప్పుడు ఇందులోకి వండి పెట్టుకున్న పాలతో, కొబ్బరి పాలతో వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకున్నాను. ఇంకా పొయ్యి ఆపేసానండి. ప్రసాదం చాలా ఆరోగ్యకరమైన ప్రసాదం. మన ఆరోగ్యం కోసమే అమ్మవార్లకి ఇలాంటి ప్రసాదాలు, ప్రకృతి సిద్ధంగా వచ్చే రోగాలన్నింటినీ తట్టుకొని మంచిగా ఉపవాస దీక్షలు మంచిగా చేసుకోవడానికి, పూజలు పునస్కారాలు చేసుకోవడానికని ఇలాంటి ప్రసాదాలు మనకి ప్రవేశపెట్టారన్నమాట. వీటిలో ఆరోగ్యం చాలా బాగా దాగుంది. ప్రతి ఒక్క ప్రసాదం గురించి, ఆరోగ్యం గురించి చెప్పుకోవాలంటే ఓ రోజు చెప్పుకుందాం. ఇలాగా ప్లెయిన్గా లేకుండా మీరు ఎప్పుడన్నా విడిగా చేసుకున్నప్పుడు కొత్తిమీర వేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇంతే కొబ్బరి అన్నం చేయటం చాలా ఈజీ. ఒక చిన్న మిస్టేక్ చేశానండి నేను మీతో మాట్లాడుతూ కొంచెం హడావుడి మీద. ఈ కొబ్బరి ఇలా కోరి పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరిని లైట్గా వేయించి అన్నంలో కలిపేస్తాను.
వేరే పాత్ర పెట్టుకొని వేరే పాన్ పెట్టుకొని వేస్తాను. ఇలాగ కొంచెం నేను మళ్ళా ఇందులో కూడా కొబ్బరి నూనె వేసుకున్నానండి, చెప్పాను కదా అది మీ ఇష్టము, ఏ ఆయిల్ వేసుకున్నా ఓకే. కొంచెం దోరగా వేగనిచ్చి మనం ముందుగా తాలింపు వేసుకున్న అన్నంలో కలిపేసుకోవాలి. మీరు నేను మర్చిపోయాను కదా మీతో మాట్లాడుతూ, మీరు గనక అలా చేసుకోవాలంటే తాలింపులోనే ఈ కొబ్బరి కూడా వేసేసి పచ్చి కొబ్బరి కొంచెం ఒక 5 మినిట్స్ వేగనించి, వేగింది అని అనుకున్నప్పుడు అంటే మరీ మాడిపోకూడదండి, దోరగా అలా వేగించినాక అన్నం వేసుకోవాలన్నమాట.